మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ కట్టా కార్తీక్. మనం ఈరోజు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, పిఠాపురం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నటువంటి సమయంలో, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు పిఠాపురం నుంచి అనేటువంటి వార్తల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం మరోసారి వార్తల్లోకి వచ్చేసింది. ఇప్పటికే అక్కడ వైసీపీ క్యాండిడేట్ ఎవరో డిసైడ్ అయి ఉన్నారు. కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీతని అక్కడ క్యాండిడేట్గా వైసీపీ పార్టీ ప్రకటించింది. సో పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగ గీత, ఈసారి అక్కడ రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు, జనసేన పార్టీని 2014 పెట్టారు, ఎన్నికల ముందు పెట్టడం జరిగింది. అప్పటి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు, టీడీపీ బీజేపీ కూటమికి సపోర్ట్ చేసింది. తర్వాత 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేసింది, అటు టీడీపీతో ఉన్న బంధాన్ని తెంచుకొని, అటు బీజేపీతో ఉన్న బంధాన్ని తెంచుకొని వామపక్షాలతో బీఎస్పీ పార్టీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేయడం జరిగింది. జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నుంచి పోటీ చేశారు. వైజాగ్ ఉమ్మడి వైజాగ్ జిల్లా గాజువాక నుంచి పోటీ చేశారు. అలానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేశారు. ఆయన 2 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. పోయినసారి జనసేనకి ఒకే ఒక స్థానం రావడం జరిగింది. ఆ ఎమ్మెల్యే కూడా రాపాకి వరప్రసాద్ గారు కూడా తర్వాత కాలంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుని జనసేన ముందుకెళ్తూ ఉంది. బీజేపీ కూడా కలిసి రావాల్సి ఉంది, మరి వస్తా రాదా చూడాలి. కలిసి వస్తేనే టీడీపీ జనసేన నమ్ముతుంది. ఏదేమైనా టీడీపీ జనసేన అయితే ఇప్పటికే 99 లిస్టుని కూడా ప్రకటించేసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మళ్ళా భీమవరంలో పోటీ చేస్తారు అనేటువంటి వార్తలు నిన్నదాకా విన్నాం. కాదు, పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అనేటువంటి వీక్ని ఒక జనసేన నాయకుల నుంచే, జనసేన పార్టీ నుంచే బయటకు వచ్చింది. దాన్ని అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఎలా ఉంటుంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పిఠాపురం నియోజకవర్గం, ఈ పిఠాపురం నియోజకవర్గంలో వాస్తవానికి వైసీపీ పార్టీ అభ్యర్థుల చేర్పులు మార్పుల్లో భాగంగా వంగ గీతకి సీట్ అవ్వడం జరిగింది. అక్కడ పెండండి బాబు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే, ఆయన్ని పక్కన పెట్టేసి వంగ గీతకి సీట్ ఇవ్వడం జరిగింది. వంగ గీత కాకినాడ ఎంపీగా ఉన్నారు. కాకినాడ ఎంపీగా మరోసారి ఛాన్స్ ఇవ్వడానికి, ఆమె కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోతారు, ఆ కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం వంగ గీత లేదు అని చెప్పేసి ఆమెను తీసుకొచ్చేసి ఇక్కడ బంధుత్వాలు పరిచయాలు ఉన్నాయని చెప్పేసి పిఠాపురంలో సీట్ ఇవ్వడం జరిగింది. అక్కడ కాపులు ఎక్కువ కాబట్టి ఆమెని అక్కడ దింపడం జరిగింది. అక్కడ కాపులు ఓటు బ్యాంకు 70,000 వరకు ఉంటుంది. అలానే బీసీల ఓటు బ్యాంకు ఒక 60,000 వరకు ఉంటుంది. తర్వాత ఎస్సీల ఓటు బ్యాంకు ఒక 40,000 వరకు ఉంటుంది. ఆ రకమైనటువంటి ఓటు బ్యాంక్ అనేటువంటి పిఠాపురం కాపులకు చాలా కీలకం ఉంటుంది. గతంలో ఇక్కడ నుంచి అంటే 2014 ఎన్నికలు ఒకసారి ముందుకెళ్తే, 2019 ఎన్నికల్లో దొరబాబు వైసీపీ పార్టీ నుంచి గెలిచారు. 2014 టీడీపీకి సంబంధించినటువంటి వర్మ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆయన చాలా బలమైనటువంటి వ్యక్తి. వాస్తవంగా టీడీపీ తీసుకుంటే ఇప్పటికీ అక్కడ వరమే క్యాండిడేట్. ఆయన ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీలో జాయిన్ అయ్యారు. చాలా బలమైన క్యాండిడేట్. కాపు కాకపోయినా సరే ఆ నియోజకవర్గంలో చాలా ప్రభావితం చూపగల నాయకుడు. ఆ నియోజకవర్గం కోసం అటు టీడీపీ పట్టుబడుతుంది, ఇటు జనసేన పట్టుబడుతుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోతే అది టీడీపీ తీసుకొని వర్మకి ఆ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మరి వర్మకి టికెట్ డౌటే. మరి ఆయనకి ఏమి ఇస్తారు ఏంటని చూడాల్సి ఉంది. ఇప్పుడు దొరబాబు ఇప్పుడు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన జనసేన పార్టీలో చేరదామని కూడా అనుకున్నారు. కాకపోతే అక్కడి నుంచి టీడీపీకి టికెట్ దక్కుతుందా, జనసేన టికెట్ దక్కుతుందా, ఒకవేళ దక్కినా అక్కడ వర్మ ఉన్నారు కదా అనే కారణం చోట ఆయన పార్టీలో చేరలేదు. కానీ అక్కడి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్నారు కాబట్టి మరి దొరబాబు గారు వైసీపీతోనే ఇప్పటికైతే ఆయన పార్టీతో అంటీ ముట్టినట్టుంటున్నారు, అసంతృప్తిగా ఉంటున్నారు. ఆయన పార్టీలో చేరదామన్నా జనసేన తరఫులు తీకపోవడం వల్ల చాలలేదు. కానీ వైసీపీలోనే ఉండి అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకుడిగా ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు అక్కడ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆయన సపోర్ట్ చేస్తారా లేదా చూడాలి. కానీ వంగ గీత గారికి ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి కనబడటం లేదు. దొరబాబు గారు అసంతృప్తిగా ఉన్నారు. పైకి మాత్రమే వైసీపీ, లోపల మాత్రం కోపంగా అసంతృప్తిగా ఉన్నారు తన టికెట్ ఇవ్వలేదని కారణం చేత. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే డైరెక్ట్గా వచ్చి సపోర్ట్ చేస్తారా లేదా తెలియదు. కానీ వర్మ గారు కూడా సపోర్ట్ చేస్తారా లేదా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే టీడీపీ ఆయన టికెట్ ఆశించారు. మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది కూడా వర్మగారు ఆలోచించుకుంటారు కాబట్టి మరి వర్మగారు సపోర్ట్ చేస్తారా టీడీపీ వైపు నుంచి అనేటువంటిది కూడా చూడాలి. అయితే ఏది ఏమైనా అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంకుల పర్సంటేజ్ చూసినప్పుడు టీడీపీ ఓటు బ్యాంకు జనసేన ఓటు బ్యాంకు కలిస్తే అక్కడ టీడీపీ జనసేన కూటమి గెలవటం ఖాయం. పోయినసారి వైసీపీ గెలిచినప్పటికీ కూడా అక్కడ విడివిడిగా టీడీపీ జనసేన పోటీ చేయటం వల్ల
అక్కడ వైసీపీ నెగ్గగలిగింది. గత ఎన్నికల్లో టీడీపీకి పోలైన ఓట్లు ప్లస్ జనసేనకు పోలైన ఓట్లను కలిపితే వైసీపీకి పోలైన ఓట్ల కంటే ఎక్కువే. కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తే ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశాలే ఉన్నాయి. రెండోది, వంగ గీత గారు చాలామంది అనుకుంటుంది ఏంటంటే ఎంపీగా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఎందుకని వచ్చింది, అంటేనే ఆమె ఎంపీగా ఫెయిల్ అయ్యారు అని జగన్ గారు భావిస్తున్నట్టే కదా. ఒక్కసారి ఎంపీగా ఫెయిల్ అయిన వ్యక్తి అక్కడ వచ్చి ఎమ్మెల్యేగా పాస్ మార్కులు ఎలా చేయించుకోగలుగుతారు? కాబట్టి ఆమెకి నెగిటివ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఆమెకున్న పరిచయాలు, బంధుగణం, అవన్నీ స్నేహితులు, శ్రేయభిలాషులు, పిఠాపురంలో ఎక్కువ ఉన్నారనే కారణం చేత అక్కడ దింపడం జరిగింది. కానీ జగన్ గారు అంటే నేను చెప్తున్న మాట కాదు, వాళ్ళ పార్టీయే టికెట్ ఎందుకు మారుస్తున్నామంటే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళలో చేర్పులు మార్పులు సామాజిక కోణంలో చూసి సామాజిక వర్గాలు వారీగా చూసి టికెట్ కేటాయిస్తున్నామని చెప్పి చెప్పిన మాట. కాబట్టి ఆమె ఎంపీగా ఫెయిల్ అయ్యారనేటువంటి విషయాన్ని వైసీపీయే చెప్పింది కాబట్టి మరి ఎంపీగా ఫెయిల్ అయినా కూడా ఎమ్మెల్యేగా పాస్ అవుతారా అనేటువంటి ఒక అనుమానం పిఠాపురం ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మైనస్ ఏంటంటే గత ఎన్నికల్లో పోటీ చేసి ఆయన రెండు చోట్ల నుంచి ఓడిపోయారు కదా అనేటువంటి ఒక మైనస్ ఆయనకుంది. కానీ ఆయన జనసేన పార్టీ ఒంటరిగా పోటీ, అంటే కమ్యూనిస్టులతో కలిసి బీఎస్పీతో కలిసినప్పటికీ కూడా ఆ పార్టీ బలం ఏపీలో నామినల్, ఒక రకంగా ఒంటరిగా పోటీ చేసినట్టే లెక్క. సో అప్పుడు ఒంటరిగా పోటీ చేశారు కాబట్టి అప్పుడు టీడీపీ క్యాండిడేట్ కూడా విడిగా ఉన్నారు కాబట్టి అటు భీమవరంలోను గాజువాకలోను రెండు చోట్ల కూడా టీడీపీ క్యాండిడేట్ నిలబడ్డారు కాబట్టి అంటే ఓట్ల చీరక, అంటే వైసీపీ వ్యతిరేక ఓట్ల చీరక జరిగింది కాబట్టి, రెండోది అప్పుడు జగన్కు ఒక వేవ్ ఉంది కాబట్టి ఒక ఛాన్స్ ఇవ్వాలంటే ప్రజల్లోకి ఆ నినాదం బాగా పోయింది కాబట్టి ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఇప్పుడు ఆ ఫ్యాక్టర్ ఉండదు అనేటువంటిది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి పిఠాపురం నియోజకవర్గాన్ని సర్వేలు ఏం చెప్తున్నాయని ఒకసారి చూసినప్పుడు చాలా సర్వేలు చెప్తున్నాయి కూడా అక్కడ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థికి విజయావకాశాలు ఉన్నాయని. ఇప్పటివరకు వర్మని క్యాండిడేట్ గారు కొన్ని చాలా సర్వేలు జరిగాయి, అక్కడ ఈజీగా వర్మ నెగ్గుతాడు అని చెప్పేసి చాలా సర్వేలు చెప్తాయి. కానీ వర్మ కాకుండా పవన్ కళ్యాణే డైరెక్ట్గా రంగంలో దిగితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలే ఉన్నటువంటి మనకి అంతున్న గత సమాచారం మేరకు కానీ లేదా వస్తున్న సర్వేలను బట్టి కానీ మనకు అర్థమవుతున్నటువంటి విషయం అక్కడ వైసీపీ వ్యతిరేకత ఒకటి, రెండోది టీడీపీ జనసేన ఓటు సంయుక్తంగా ఒకే క్యాండిడేట్ పడటం ఒకటి. సహజంగా వర్మ క్యాండిడేట్ అయితే ఆడ జనసేన ఓటు బ్యాంక్ పూర్తిగా టీడీపీకి షిఫ్ట్ అవుతుందో లేదో, కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు ఆటోమేటిక్గా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వర్మని టీడీపీ అధిష్టానం భుజగించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోఆపరేట్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పోటీ చేసినప్పుడు దానివల్ల తనకి స్థానం పోతుంది కాబట్టి అతనికి నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయారిటీ ఇస్తామనేటువంటి మాట టీడీపీ చెప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అతని ప్రయారిటీ అతనికి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అతను కోఆపరేట్ చేస్తాడనేటువంటిది ఇప్పటి వరకు రాజకీయ విశ్లేషకులు ఒక అభిప్రాయం. మరి చూడాలి రాజకీయంలో ఎవరు కోఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది, రాజకీయ భవిష్యత్తుకి దొరబాబుకి వైసీపీ ఎలాంటి గ్యారంటీ ఇస్తుంది, వర్మకి టీడీపీ ఎలాంటి గ్యారంటీ ఇస్తుంది వారి రాజకీయ భవిష్యత్తుకి అనేటువంటిది చూడాల్సి ఉంది. కానీ ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం గత ఎన్నికల్లో వైసీపీకి వేవ్ ఉండి జరిగినటువంటి 2019 ఎన్నికల లెక్కల ప్రకారం కూడా అప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీకి పోలైన ఓట్లను చూసినప్పటికీ కూడా టీడీపీ జనసేనకు పడ్డ ఓటు బ్యాంకును లెక్కేసి చూసినప్పటికీ కూడా పిఠాపురంలో టీడీపీ జనసేన క్యాండిడేట్గా విజయం ఉండే అవకాశం కనపడుతూ ఉంది. రెండోది, అక్కడ కొద్ది కాపుల డామినేషన్ ఉంది. కాకపోతే ఏంటంటే కాపులకి బీసీలకి కొంత గ్యాప్ ఉంది. కాకపోతే బీసీలు ఎక్కువ టీడీపీతో ఉన్నారు, కాపులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు నుంచి పవన్ కళ్యాణ్ గారితోనే ఎక్కువ శాతం ఉన్నారు. కొంత పోయినసారి ఓటు బ్యాంక్ కాపులు కొంత వైసీపీకి కూడా ఉన్నారు. కానీ ఈసారి పూర్తిగా కాపులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. టీడీపీ వైపు ఉన్నటువంటి బీసీలు కూడా అవన్నీ లెక్కలు పక్కన పెట్టి వైసీపీ యాంటీ ఓటు బ్యాంక్ మొత్తం కూడా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపు సునాయాసమే. పిఠాపురంలో ఆయన పోటీ చేస్తే ఈజీగా గెలవబోతున్నారు. ఈ విషయాన్ని అనేక అంచనాల ఆధారంగా, అనేక లెక్కల ఆధారంగా, అనేక సర్వేల ఆధారంగా నేను చెప్పబోతున్నాను. పిఠాపురంలో గెలుపు పవన్ కళ్యాణ్ గారిదే. ఇది క్లియర్ కట్గా మనకు అర్థమవుతున్న విషయం. థ్యాంక్ యూ.